అన్న మీరు చూపులతోనే అసలు భయపెడుతున్నారన్న. హలో అండి, నేను ఈరోజు ఈ స్టేజ్ మీద ఇలా ఒక సినిమాని ప్రొడ్యూస్ చేసి ఇలా నిలబడడానికి కారణం కొంతమంది వ్యక్తులు ఉన్నారు. అంటే వాళ్ళు లేకపోతే నా జర్నీ అసలు బిగిన్ అయ్యేదే కాదు. ఫస్ట్ గాడ్ ఫాదర్ అందరికీ అరవింద్ గారు. అరవింద్ గారు లేకపోతే అసలు ఆయన ఇచ్చిన ఎంకరేజ్మెంటు, ఆయన సపోర్ట్తోనే మేము ఇక్కడి వరకు తీసుకొచ్చాను ఈ సినిమాని. తర్వాత వాసు గారు, ఈ సినిమా ఫస్ట్ నేను కథ విన్న తర్వాత, దుష్యంత్ దగ్గర నుంచి కథ విన్న తర్వాత వాసు గారికి ఒకరోజు మార్నింగ్ 8:00 ఇంటికి వెళ్ళి చెప్పాను. ఆయన విత్ ఇన్ 5-10 మినిట్స్లో అసలు నా మీద ఉన్న నమ్మకంతో ఆ రోజు లేదు ఈ సినిమా నువ్వు ప్రొడ్యూస్ చేయి అని నన్ను ఎంకరేజ్ చేశారు. వాసు గారు ఆ రోజు నుంచి ఈ రోజు వరకు అంటే నాతోనే ఉండి డైలీ ప్రతిరోజు అప్డేట్స్ కనుక్కుంటూ, ఎక్కడైనా డిలే అవుతుంటే ఎక్కడ డిలే అవుతుంది, దేనికి అవుతుంది, ఏంటి అని కంటిన్యూస్గా ఈ సినిమాని నాతో ఫాలో అప్ చేసి నన్ను పుష్ చేసి ఇక్కడ వరకు తీసుకొచ్చారు. తర్వాత ఈ స్టేజ్ మీదకి నేను రావడానికి మెయిన్ కారణం ఇంకొకళ్ళు శిరీష్, అల్లు శిరీష్. అల్లు శిరీష్ తనే నాకు అరవింద్ గారి దగ్గర తీసుకెళ్లారు, నన్ను సపోర్ట్ చేశారు. ఇంతవరకు నన్ను తీసుకొచ్చింది ఆయన. ఆయనతో 2 సినిమాలు చేశాను. ఆ బాండింగ్ ఆయనతో పెరిగిన ఇదితోనే ఆయన నన్ను సపోర్ట్ చేసి నన్ను బాగా పుష్ చేశారు. తర్వాత ఈ ప్రాజెక్ట్ మెయిన్గా నేను క్రెడిట్స్ విషయంలో ఒకరికి డైరెక్టర్ రైటింగ్ నాకు బాగా నచ్చింది. యాక్చువల్లీ ఈ స్క్రిప్ట్ తను రాసుకున్నాడు, తను ఎంత న్యాచురల్గా రాసుకున్నారో ఒరిజినల్గా రాసుకున్నారో రేపు మీరు సినిమా చూసిన తర్వాత మీకు అర్థమవుద్ది. మాకు నరేషన్ ఇస్తున్నప్పుడే తను డైలాగ్స్ కూడా రాసుకున్నారు, ఆ డైలాగ్స్తో పాటు మాకు నరేషన్ ఇచ్చారు. సో ఈ సినిమాకి తను పెట్టిన ఎఫర్ట్స్, కృషి అంతా, అంటే నాకు తెలిసి రిలీజ్ తర్వాత ఆయనకి ఆ పెయిన్ అంతా తీరిపోద్ది. ఎందుకంటే ఒక అప్కమింగ్ డైరెక్టర్ అంటే ఆయన ఇందాక అన్న 10 ఇయర్స్ నుంచి ఇండస్ట్రీలో ఉన్నారు, ఎన్నో స్ట్రగుల్స్ ఫేస్ చేశారు, అసిస్టెంట్ డైరెక్టర్గా అసోసియేట్గా పనిచేస్తూ ఈ ప్రాజెక్ట్ మీదే ఆల్మోస్ట్ 2 ఇయర్స్ కూర్చున్నారు. ప్రతి చిన్న అంటే అప్కమింగ్ డైరెక్టర్ కాబట్టి తను ఎన్నో స్ట్రగుల్స్ ఫేస్ చేస్తూ వచ్చారు. అంటే తను నేను ఈ 2 ఇయర్స్ నుంచి చూశాను. అంటే మనం డెప్యూటీ డైరెక్టర్స్కి మనం పే చేసేది చాలా తక్కువ ఉంటుంది, కానీ ఒక 2 ఇయర్స్ నుంచి తను తన ఫ్యామిలీ అందరూ నాకు రోజు అనిపిస్తుంటుంది ఒక్క సినిమా రిలీజ్ అవ్వని తర్వాత లైఫ్ మారిపోద్దిలే వరి అవద్దు అని అనుకునేవాడిని డైలీ. తన స్ట్రగుల్ మాత్రం అంటే చెప్పలేను, నేను ఎంత చెప్పినా తక్కువగానే ఉంటుంది. తర్వాత ఈ సినిమాకి మెయిన్ లైఫ్ పోసింది సుహాస్, అంటే డైరెక్టర్ని బిలీవ్ చేసి ఫస్ట్ ఈ కథ చెప్పగానే అంటే సుహాస్ కూడా అప్పుడు ఇంకా కలర్ ఫోటో జస్ట్ రిలీజ్ అయిందో ముందు చెప్పాడో తెలియదు నాకు, కానీ ఒక ఫ్రెండ్కి ఓ డైరెక్టర్ని బిలీవ్ చేసి ఈ కథ నేను చేస్తాను అని, ఎందుకంటే ఈ కథలో ఉన్న ఎలిమెంట్స్ వల్ల సుహాస్ ఆల్మోస్ట్ ఒక 1 ఇయర్ వేరే సినిమాలు ఏవి చేయకుండా దీనికోసం వెయిట్ చేసి దీనికోసమే ఇన్ని రోజులు టైం పెట్టాడు. సో సుహాస్ లేకపోతే ఈ ప్రాజెక్ట్ జరిగేది కాదు. అంటే నిజంగా గట్స్ ఉండాలి ఇలాంటి క్యారెక్టర్ ఒకటి చేయడానికి. తర్వాత అందరు ఆర్టిస్టులు, టెక్నీషియన్స్, అంటే కొత్త అమ్మాయి హీరోయిన్ శివాని, శరణ్య గారు, అందరు ఆర్టిస్టులు బాగా చేశారు. నితిన్, టెక్నీషియన్స్ డిఓపి బేగ్, మన ఎడిటర్ పవన్ కళ్యాణ్, మ్యూజిక్ డైరెక్టర్ శేఖర్ చంద్ర, అందరూ బాగా చేశారు. అంటే ఈ సినిమాని సపోర్ట్ చేశారు, అంటే వాళ్ళ సొంత సినిమాలాగా ఫీల్ అయ్యి వేరే ప్రాజెక్ట్స్ ఏమున్నా దీనికి ఎక్కువ టైం పెట్టి మాతో పాటు ట్రావెల్ అయ్యారు ఈ సినిమాతో. సో ఇక్కడి వరకు జర్నీ ఒకలాగా వచ్చింది, అందరం బాగా హ్యాపీ ఫీల్ అయ్యాము, చూసుకున్నాము, అంతా చూసాము. బట్ నిజంగా లాస్ట్ మినిట్లో నిజంగా నా కోసం వచ్చి చాలా వాల్యుబుల్ ఇన్పుట్స్ ఇచ్చి ఈ సినిమాని మాతో పాటు అంటే లాస్ట్ 1 వీక్ 10 డేస్ నుంచి అంటే తన సినిమాలాగా ఉండి మాతో నడిపించింది సాయి రాజేష్ గారు. అంటే నేను ఆయనకి ఎన్నిసార్లు థ్యాంక్స్ చెప్పినా ఏం చెప్పినా సరిపోదు,
నిజంగా అంటే ఆయన మా కోసం లాస్ట్ వన్ వీక్ నుంచి లిటరల్లీ ప్రతి పాయింట్ ప్రతి సీన్ రీచెక్ చేసుకొని అసలు ఎంత మాకెంత హెల్ప్ చేశారో, అంటే మాతో పాటు మాకు సపోర్ట్ సిస్టంలో నిలబడ్డారు సాయి రాజేష్ గారు అండ్ రవి. రవి ఇక్కడ లేరు, ఎక్కడ ఎయిట్ దగ్గర ఎక్కడ ఉంటాడు, బట్ రవి కూడా చాలా సపోర్ట్ చేసి మాకు హెల్ప్ చేశాడు. అండ్ ఈ జర్నీలో నాకు ప్రొడక్షన్ సైడ్ ప్రొడ్యూసర్గా నాకు సపోర్ట్ ఇచ్చి ప్రతిరోజు ఎందుకంటే లిటరల్లీ మేము ఒకే అపార్ట్మెంట్లో ఉంటాం, పొద్దున్నే కలిసి ఒకటే కార్లో బయటకు వస్తాం, మళ్ళీ రాత్రి వరకు ఎవరు ఆయన పనులు ఆయన చూసుకొని నా పనులు నేను చూసుకొని మళ్ళీ రాత్రి అందరి పనులు అయిపోయాక ఇద్దరం ఒకటే కార్లో ఇంటికి వెళ్తాం. ఎస్కేన్ గారు అంటే ఇంకా లిటరల్లీ జర్నీ అంతా ఒక ఫ్యామిలీలాగా అయిపోయింది మాకు. సో బేసికలీ ఇంతమంది సపోర్ట్తో నేను ఇక్కడ వరకు వచ్చాను, ఈ సినిమా ఇలా తీశాను. సో థ్యాంక్ యూ ఎవ్రీవన్. మా చీఫ్ గెస్ట్ అడివిశేష్ గారు, బేసికలీ నాకు మీరంటే చాలా ఇష్టం అండి. నేను యాక్చువల్లీ మీకు ఈ మాట ఎప్పుడు చెప్పలేదు కానీ రాహుల్కి చాలాసార్లు చెప్తూ ఉంటాను. మీతో ఫోన్ మాట్లాడినప్పుడల్లా రాహుల్కి ఫోన్ పెట్టేగానే బ్రో ఆయన అంటే నాకు చాలా ఇష్టం బ్రో అని ప్రతిసారి చెప్తుంటా. యాక్చువల్లీ ఇందాక ఈవినింగ్ కూడా ఆయన కాల్ చేసి చెప్పాను, కాల్ చేస్తాను బాంబేలో ఉంటే బ్రో మా ఈరోజు సాయంత్రం ఫంక్షన్కి ఎవరు వస్తున్నారో తెలుసా అన్న, ఎవరు బ్రో అని అడిగారు. బ్రో శేష్ గారు వస్తున్నారు అని చెప్పాను. ఓ అవునా అన్న. సో బేసికలీ మీ గురించి మేము ఇద్దరం ఎక్కువ చాలా ఎక్కువ మాట్లాడుకుంటూ ఉంటాం. సో నిజంగా మా కోసం వచ్చి మమ్మల్ని సపోర్ట్ చేస్తున్నందుకు నిజంగా థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ ధీరజ్ గారు, థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఎస్, మరి ప్రొడ్యూసర్గా ఫస్ట్ సక్సెస్ని ఒక రేంజ్ సక్సెస్ని అందుకోబోతున్నారన్నమాట ఆయన ఫెబ్ 2nd ఈ సినిమాతో.